तिरुपति पार्लमेंट स्थानान्नी गडिचिन 36 एळ्ळल्लो टीडीपी एनाडु गेलवलेदनि बीजेपी महिला मोर्चा सेक्रेटरी साधिनेनि यावुनि अन्नारु। तिरुपति बीजेपी अभ्यर्थिपै टीडीपी तप्पुडु प्रचारं चेस्तुंदन्नारु। जनसेन बीजेपी सिद्धांतपरमैन निर्णयालतोने पोटी चेस्तानमंटुन्न यामनितो मा प्रतिनिधि राजु फेस टू फेस। అభ్యర్థులు ఖరారైపోయారు, సో రత్నప్రభ పేరు కూడా మీరు ఖరారు చేసేసారు, సో ఎలా ఉంది మేడం? బాగుందని అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒకటి విశేషం ఏంటంటే ప్రాంతీయ పార్టీలు ఇతర పార్టీలకు ఉన్నటువంటి విభిన్నమైన ఒక లక్షణం భారతీయ జనతా పార్టీకి ఉన్నది ఏంటంటే అభ్యర్థి ఎవరైనా సరే అభ్యర్థిని మిగతా వాళ్ళలాగా ముందుగానే మేము ప్రకటించకపోయినా భారతదేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ అంటే పార్టీ ఎలక్షన్ లోకి వెళ్తుందంటే ఒకటే సిద్ధాంతం పైన ఉంటుంది, అదే మేము ప్రజలకి దేశ ప్రజలకి చేస్తున్నటువంటి సేవ, అంటే మేము అది సంక్షేమం అనుకోండి అభివృద్ధి అనుకోండి ఏదైనా సరే అభ్యర్థి ఎవరైనా సరే చివరి నిమిషంలో మేము నిలబెట్టినా సరే అభ్యర్థి వ్యక్తిగతంగా ఉండే వాళ్ళకు ఉండేటటువంటి అనుకూల అంశాలతో పాటు వాటికంటే కూడా ఎక్కువ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలకు చేసినటువంటి మంచి అలాగే చేయబోతోంది, దేశ ప్రజలకు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో అవి కానివ్వండి, ఇప్పుడు ఎన్నో పథకాలు పెడుతున్నాము దేశం మొత్తం చూసుకుంటే 150 పథకాలకు పైగా ఈ రోజున భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టింది. ఏంటంటే రత్నప్రభ గారు పేరు ఖరారు చేసినప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో ఒకటి ట్రోల్ అవుతుంది, ఏంటంటే రత్నప్రభ గారు వైఎస్ హయాంలో ఆమె ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కావచ్చు, సో ఇవన్నీ చూస్తే ఆమె కూడా ఆ కేసులో వన్ ఆఫ్ ది అక్యూజ్డ్గా ఉన్నారు అప్పట్లో, సో ఆమెను తీసుకొచ్చి ఈరోజు బీజేపీ క్యాండిడేట్గా నిలబెట్టడం వల్ల వైఎస్ఆర్సీపీతో ఉన్నటువంటి ఒక మైత్రి అనేది ఇక్కడ బయటపడుతుంది అనేటటువంటి వాదన సోషల్ మీడియా వేదిక జరుగుతుంది, ఏమంటారు? సోషల్ మీడియాలో ఇప్పుడు అంటే మన రాష్ట్రం గురించి చెప్పుకోవాలంటే మీడియా ప్రధాన మీడియా ఏదైతే ఉంటుందో అవి కూడా రెండు పార్టీలకి అంటే అటు టీడీపీ కానీ ఇటు వైకాపా కానీ రెండు అనుకూల మీడియాలాగా అయిపోయాయి. పారదర్శకత్వంగా అంటే ప్రజలకి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం కేంద్రం అనే కాదు అసలు జరుగుతున్నటువంటి అభివృద్ధి కూడా వారు చెప్పే పరిస్థితుల్లో పూర్తిగా లేరు. ఏదైనా అభివృద్ధి జరిగింది కేంద్రం నిధులు ఇచ్చిందంటే దాన్ని ప్రాంతీయ పార్టీలు ఇంతకుముందు టీడీపీ అయినా ఇప్పుడు వైకాపా అయినా తమ స్టిక్కర్లు వేసుకొని తమ పేర్లు తాత పేర్లు తండ్రి పేర్లు మామగారి పేర్లు ఇలా పెట్టుకుంటూ పోతున్నారు తప్పితే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు నిధులు ఇస్తున్నారు దాంట్లో 100 రూపాయలు ఇస్తున్న దాంట్లో 60 నుంచి 70% అంటే 70 రూపాయల వరకు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది ఈ విషయాన్ని ప్రజలకు చెప్పడానికి ఆ మీడియా ఛానల్కి ఇష్టం ఉండవు. ఎందుకు ఆ ప్రాంతీయ పార్టీలైనా వైకాపా కానీ టీడీపీ కానీ వాళ్ళ కుల వారసత్వ రాజకీయాలు చేసుకోవడంలో ఆ రాజకీయం చేసుకోవడంలో ఇలాంటి కొన్ని వర్గాలని వారి వైపు తిప్పుకుంటూ ఉంటాయి. సమస్య ఏంటంటే ఎవరైతే రత్నప్రభ గారు ఉన్నారో రత్నప్రభ గారి మీద సోషల్ మీడియాలో ఒక వర్గం మాత్రమే చేస్తుంది, అది ఎవరి వ్యూహం అయి ఉండొచ్చు అనుకుంటారు? ఇప్పుడు ఎవరి వ్యూహం అయి ఉండొచ్చు అనేది ప్రజలందరికీ అంటే ఊహించుకోవాలి. ఎందుకు వైకాపాకిను బీజేపీకి అంటగడుతున్నారంటే ఆ అవసరము అంటే లేకుండా మొదటి నుంచి కూడా ముద్ర వేయాల్సిన అవసరం ఇంకెవరికి ఉంటుంది అనేది కూడా ప్రజలకు తెలుస్తుంది. మేము ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. జనసేన బీజేపీ కూటమిని ఇబ్బంది పెట్టే దిశగా విష ప్రచారం చేస్తున్నారే తప్ప అందులో వాస్తవం లేదు, ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలతోనే జనసేన బీజేపీ రెండు కూడా ముందుకెళ్తున్నాయని చెప్పేసి కూడా ఎమ్మెల్యే గారు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి, ప్రస్తుతం రత్నప్రభ మీద జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో ఇది కావాలని గెలుపు కోసం ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఒక విష ప్రచారంగానే ఎమ్మెల్యే గారు వివరిస్తున్నటువంటి పరిస్థితి.